అందరికీ నమస్కారం మాకు 4 లక్ష సబ్‌స్క్రైబర్స్ ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున థాంక్స్ చెప్పుకుంటున్నాము మీరందరూ ఎప్పుడూ మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ రోజు ఎపిసోడ్ ఏందంటే యావూర్ అనేది 37th ఎపిసోడ్ అన్నమాట మీకు అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాము సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్‌స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బటన్ మాత్రం కొట్టకండి చీ కొట్టండి సర్లే కొట్టండి కొట్టండి ఇప్పుడు ఇమ్మి చెప్పింది కాబట్టి మేము కొడతాం अरे भवेश इंटना चंद वसूल चेयला సార్ 12 అడుగుల బొమ్మ పెట్టాలా 12 కాకపోతే 20 పెడదాం ముందు చందా వసూలుద్దాం పారా ఆ నో ఓనా హే ఒరేయ్ నీ ఊరు పలకట్లేదే రేయ్ పోయి గేట్ కొట్టు పో సింగల్ల బయలు దేరేనే పళ్ళారే నో ఇనా చందా కోసం వచ్చాం బయటి రండినా ఎవరా మీరు నో మేము గణేష్ చందా కోసం వచ్చున్నామన్నా మిమ్మల్ని ఎప్పుడు చూడలే ఇక్కడ राजू पर चंदाल वे तागे जलसा चुस्के पेर के देवन पेर चपे रे चंदा दीक का प्रशांत पोदे बेवर्स पद रूपये बैठक अरे मस्तानो इला बापाई की फोन चेयरा वाल्मीकि अन्ना रेनाटी गड्ढ मीद अडुगु पेट्टालनि उंदिरा हलो शंकर नारायण इड़ा मीदी अन्ना कोडुकुनु कट्टेसामु सोका तल्ली कानन्न मिम्मल्नि पिलुस्तुन्नाडु रे वाल्मीकि ना भवेश गारिनि एवडो कोडुतुन्नाडंटरा पदन्न वेल्दां पदरा चौकतली खान
ఏం చేశాడు నా బిడ్డ? నీది బిడ్డని ఎట్లా పెంచాలో తెలియదా నీకు? నీది బిడ్డకి సంస్కారం నేర్పించడం తెలియదా నీకు? నీది బిడ్డ మా బిడ్డకి లవ్ చేస్తుంది, అనవసరంగా ఫోన్లు చేసి విసిగిస్తుంది, అందుకే చెట్టు కేసి కొట్టుంది. బాబాయ్ అన్నే రోజు చేసింది బాబాయ్, నన్ను అనవసరంగా కొడుతున్నారు బాబాయ్, నమ్మదు బాబాయ్. సౌకత్ అలీ ఖాన్, ఒక పిల్లవాడు తప్పు చేస్తున్నాడంటే ఆ తప్పు వాడిది కాదు, వాడిని పెంచిన తల్లిదండ్రులది. వాడిని పెంచింది నేనే, ఆ తప్పు నాదే, ఆ కొట్టేదేదో నన్ను కొట్టండి. వాల్మీకి అరే మస్తాన్ మార్రే ఉస్కో. అరే మస్తాన్ చోట్ రే ఉస్కో. చౌకత్ అలీ ఖాన్, తప్పు నా వైపు ఉంది కాబట్టి తల దించుకొని పోతున్నా, లేకుంటే ఇక్కడి నుంచి తలకాయలు తీసుకుపోయేవాడిని. ఏంది తలకాయ ఎత్తుకొని పోతావా? కొట్టరా, ఎత్తుకొని పోరా. యాయలో పెద్ద మెగాస్టార్ అన్నాయినా, ఇంత ఓరాక్షన్ చేస్తున్నావు? ఇది స్పూఫ్ చేస్తున్నావు నువ్వు, అది గుర్తు పెట్టుకో. వాడు నాకు డైరీ మిల్క్ కొనేసా అని చెప్పి కొనిలే, అందుకే మా నాయనకి తంటాలు చెప్పి వాడిని కొట్టించాడ. మే ఇచ్చినా మే అవనికి 50 రూపాయలు లెక్క, నేను డైరీ మిల్క్ ఎత్తుకోమని వాడు అడిగిన దానికి నేనేం చేయాలి? మే నన్ను కొట్టించారు కదా మే లాస్ట్ కు. నువ్వు పెట్టే, హాఫ్ అన్ అవర్ లో అరేంజ్ చేస్తాను కదా, పెట్టే పిన్ని పెట్టే. బాబాయ్ 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 వెంకట్, నీకు ఈ సమయంలో డబ్బు చాలా అవసరమని తెలుసు. మీ బాబాయ్ హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడని కూడా నాకు తెలుసు, నాకు సాయం చేస్తావా? ఏం చేయాలి? శైలుని తీసుకురావాలి. నేను పోను వెంకట్, ఆపరేషన్ ఊరికే అయిపోదు, డబ్బు ఉండాలి. గోపిచ్చిన శైలుని ఎత్తికెళ్ళిపోయాడు, ప్రొడ్యూసర్ నా కాలు ఎరగొట్టాడు. తొందరగా వెళ్ళి శైలిని తీసుకురా, నాకు ఒక ఎక్సెల్ బండి కావాలి. ఏడేంది బాడు, ఎవరన్నా ఆర్ఎం ఫైవ్ అడుగుతారు లేకుంటే కేటీఎం అడుగుతారు, ఎక్సెల్ అడుగుతానండి. సర్లే, ఎవరు సరదామంది. సరే ఒక గంటలో తెచ్చిస్తాను, నువ్వు త్వరగా బయలుదేరు. ఓకే. ఏ ఫ్యూ మోమెంట్స్ లేటర్. నా సిగరెట్ లేవన్నా, సంగం బీడీలు ఉన్నాయన్నా. ఒక బీడి ఎంత? 2 రూపాయలు అన్నా. సార్ ఆ 2 రూపాయలు ఇవ్వండి సార్, సార్ ఆ 2 రూపాయలు ఇవ్వండి సార్.
పిలుచుకొని అట్టా బీడీ కొట్టినమ్మా తాగి నీ ఫోటో చూసేందుకు నాకు ఏదేదో ఫీలింగ్ వచ్చేసి మొత్తం రేజ్ అంతా పెరిగినమ్మా పెట్రోల్ అయిపోయింది మ్యా నీ అబ్బా అనవసరంగా నన్ను నడిపించినావు కదా కాలు నొస్తారే సింహ పరిటుకు రావాల్సిన వాడివి ఇలా బిడ్డ పక్కల వస్తావు ఏంటి టైం ఏంటి ఎవడైనా సరే నీ కావాలంటే వాచ్ చూసుకో నన్ను అడుగుతావు ఏంటి పద్మనాభ సింహ జై సింహ హేయ్ 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 అబ్బా బెమానందం సంపుతాలడు రెచ్చోయ్ ఏంద చండవరా ఉమే బాచ్యా సినిమాలో బెమానందం కామెడీతో నవ్విచి నవ్విచి సంపుతాలడు మే ఉయ్మో ఉయ్మో టైం ఏడనా రైతాంటే నువ్వు ఇంకా కామెడీ సినిమా పెట్టుకొని చూస్తానా ఏం చేయాలి మే ఇలా నేను చూస్తుంటే ఏమనిపిస్తుందో తెలుసా దీప ఏమనిపిస్తుంది డాక్టర్ బాబు ఈ రోజు ఆఖరి రోజైనా పర్లేదు అమ్మా నేను ఇప్పుడు కార్ నడుపుతాను హిమ వద్దు హిమ హిమ డాక్టర్ బాబు ఓయమ్మా ఓయమ్మా పడిపోయారా రే మండుతున్నట్టుంది